హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. పైథాన్ లైఫ్ వాళ్ళు న్యూ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఈ కోర్స్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ కోర్సులో కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టీచ్ చేయడం అయితే జరుగుతుందండి. సో బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈరోజు డెమో వీడియోలో కోర్స్ రిలేటెడ్గా సిలబస్లో ఏ టాపిక్స్ అనేవి కవర్ అవుతున్నాయి, అండ్ ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు, అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్, కోర్స్ టైమింగ్స్, ఇలా కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డెమో వీడియోలో అయితే మీకు తెలుస్తుందండి. సో సిలబస్లోని టాపిక్స్ అనేవి వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. పైథాన్ ఇంట్రడక్షన్. సో పైథాన్ ఇంట్రడక్షన్లో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, పైథాన్లోని లైబ్రరీస్, మాడ్యూల్స్, పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్, వాట్ క్యాన్ పైథాన్ డూ, పైథాన్ సింటాక్స్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, ఐడిఈ ఇన్స్టాలేషన్స్. పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, ఐడిఈ ఇన్స్టాలేషన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్స్ కనుక మీకు వస్తే అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి మీకు ఈజీగా అండర్స్టాండ్ అయితే అవుతాయి. సో ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ గురించి, కామెంట్స్ గురించి, పైథాన్లోని డేటా స్ట్రక్చర్స్ అండ్ డేటా టైప్స్ గురించి, స్ట్రింగ్ ఆపరేషన్స్, పైథాన్లోని కీవర్డ్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్స్, సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. సో ఇలా ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో ప్రతి టాపిక్ అయితే మనం కవర్ చేస్తామండి. అలాగే పైథాన్ ఆపరేటర్స్ గురించి, పైథాన్ కండిషనల్ స్టేట్మెంట్స్, పైథాన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ ఒక కంట్రోల్ ఫ్లో అండి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి. అండ్ పైథాన్ డేటా స్ట్రక్చర్స్లో పైథాన్ స్ట్రింగ్స్ గురించి, పైథాన్ యొక్క లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్. సో డేటా స్ట్రక్చర్స్లో ప్రతి టాపిక్ మీద స్క్రాచ్ నుంచి, అంటే బేసిక్ లెవెల్ నుంచి ఆ టాపిక్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఇన్ డీటెయిల్గా క్లియర్గా తెలుగులో అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. సో వన్స్ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైథాన్ ఫంక్షన్స్ వస్తాయి. సో ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ కాలింగ్ గురించి, రిటర్న్ స్టేట్మెంట్ గురించి, అండ్ రిటర్న్ ప్రింట్ స్టేట్మెంట్ ఒక డిఫరెన్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఇలా ఫంక్షన్స్లో ప్రతి టాపిక్ మనం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తామండి. నెక్స్ట్ పైథాన్లోని అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ గురించి, లాంబ్డా ఫంక్షన్స్, మ్యాప్ ఫంక్షన్, రిటర్న్ స్టేట్మెంట్ వర్సెస్ ఈల్డ్, డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ అండ్ ప్రింట్, ఫిల్టర్ ఫంక్షన్, జనరేటర్, రిడ్యూస్ ఫంక్షన్, ఈల్డ్ కీవర్డ్, అడ్వాన్స్డ్ ఫంక్షన్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం అయితే ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్ అండి. పైథాన్లోని ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ విత్ పైథాన్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఊప్స్ కాన్సెప్ట్ విత్ పైథాన్, ఈ ఊప్స్ కాన్సెప్ట్ విత్ పైథాన్లో ఇంట్రడక్షన్ టు క్లాసెస్, క్రియేషన్ ఆఫ్ క్లాసెస్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లాసెస్, అండ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇనిట్ గురించి, సెల్ఫ్ కీవర్డ్, సూపర్ కీవర్డ్, ఇన్హెరిటెన్స్ అండ్ ఇన్హెరిటెన్స్లోని టైప్స్ గురించి, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్. ఊప్స్ కాన్సెప్ట్లోని ప్రతి టాపిక్ అనేది కవర్ అవుతుందండి. ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ విత్ పైథాన్, పైథాన్ ప్రోగ్రామింగ్తో ఒక ఫైల్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చో మనం అయితే నేర్చుకుంటాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విత్ పైథాన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది కూడా నేర్చుకుంటాం. వన్స్ ఈ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత 5 ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేయాల్సి ఉంటుందండి. ఈ సిలబస్లో ఈ 5 ప్రాజెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి, రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్, టెక్స్ట్ టు ఆడియో, టు డూ లిస్ట్. ఈ 5 ప్రాజెక్ట్స్ అనేవి మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ కోర్స్ అనేది కంప్లీట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఈ టాపిక్స్ అన్నీ కూడా టీచ్ చేయడం అయితే జరుగుతుంది. సో కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే, జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్స్కి అయితే ఎన్రోల్ అవ్వచ్చు అండి. ఈ కోర్స్కి ఎన్రోల్ అయిన వాళ్ళకి వాట్ వీ ప్రొవైడ్, ఎవ్రీడే డౌట్ సెక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తామండి.
క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ డౌట్ సెక్షన్లో అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. డైలీ జాబ్ అప్డేట్స్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, డైలీ 1 అవర్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తామండి. ఈవినింగ్ ఆ టైంలో ఉంటుంది ఈ డైలీ 1 అవర్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఈవినింగ్ అవర్స్లో ఉంటుంది. ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీడే టాస్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. సో క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టాస్క్లు అనేవి ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ డేకి మీరు ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 45 డేస్ లైవ్ క్లాసెస్ అండి. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డ్యూరేషన్ వచ్చేసరికి 45 డేస్ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. అండ్ ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పైథాన్ లైఫ్ నుంచి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అనేవి ఇప్పుడు మీరు చూసారు కదండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తున్నామండి. బ్యాచ్ టైమింగ్స్ అండ్ ఎన్రోల్మెంట్స్ గురించి అయితే ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.